ఇంత భారీ సంఖ్యలో మీరు వచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎన్నికలు వచ్చినాయి, నాలుగున్నర నెలల ముందు నవంబర్ ఎన్నికల్లో మరి నేను పోటీ చేసినా మీ ఆశీర్వాదం ఉన్నా కూడా మరి నేను ఓడిపోవడం జరిగింది. దానికి బాధ ఏం లేదు. ఇలా మళ్ళీ ఒకసారి ఎన్నికలు వచ్చినాయి, మీరందరూ అనుకున్నారు ఏదో మార్పు జరుగుతుంది, మరి ఏదో చేస్తాడు, కొత్త గవర్నమెంట్ వస్తే ఏదో చేస్తాడని మీరు ఆశించారు. అప్పుడేమో నవంబర్ సల్లగా ఉండే ఆలోచన చాలా సల్లగా ఉండే, మీద ఏదో మంచి జరుగుతుందని. నాలుగు నెలల్లో ఇప్పుడున్న వేడి చెంటలు పడుతున్నాయలేవా, పడుతున్నాయా చెంటలు? నాలుగున్నర నెలల్లో మరి ఆశ పల్లకిలో ఆకాశం అయితే తీసుకుపోయి మీ బతుకులు ఇంకా బాగు చేస్తాం, మీరు ఇంకా ధనవంతులు చేస్తాం, తులం బంగారము ఇస్తాం, మరి కళ్యాణ లక్ష్మీ దగ్గర తులం బంగారం ఇస్తాం, 2000 4000 చేస్తాం, మరి ప్రతి మహిళా సోదరుడికి 3500 రూపాయలు ఇస్తామంటే ఇలా 6 గ్యారంటీలల్లా ఏది కూడా అమలు చేయలేదు. గౌరవ ముఖ్యమంత్రి గారు మాత్రం ఒకటి కొత్త కనిపెట్టిండు, ఈ మధ్యలో గాడిద కూడా గుడ్డు పెడుతున్నాయట, ఆ గుడ్డును తీసుకొని వచ్చి వాళ్ళ నెత్తి మీద పెట్టి తిప్తా ఉన్నాడు వాళ్ళ అభ్యర్థుల మీద. ముఖ్యమంత్రి గారు ఈ వేదిక నుండి అడుగుతా ఉన్నా, ముఖ్యమంత్రి గారు మోడీ ఏం చేసిండు గాడిద గుడ్డు అంటే, నీ 6 గ్యారంటీల నువ్వేం చేసినావు, నీ గాడిద గుడ్డు నీకు కనిపిస్తున్నదా బిడ్డ? ఇంతమంది ఆశపడిస్తే ఇంతమందిని ఇబ్బందుల్లో పెట్టడం అనేది నీకు కనిపిస్తలేదా అని ఈ సమయం ఒక్కసారి ఆశ్చర్యమైంది. చాలా మంది అక్కడ పోయి కలిసినప్పుడు చెప్తా ఉన్నారు, సార్ మేము పొరపాటు చేసినాము, ఏదో చేస్తాం అనుకున్నాము, ఇక్కడ పోటీ చేసిన అభ్యర్థి అయ్యో నేను చచ్చిపోతున్నాను అని ఏడ్చుకుంటే జరిగితే దోషపడ్డాము. ఇలా మేము ఏడ్చే పరిస్థితికి వచ్చినామని చాలా మంది చెప్తా ఉంటారు. ఏం కావాలి రైతుకు? నీళ్లు కావాలి. ఇక్కడ నీళ్లు ఉన్నాయా? ఎన్నికైన కాలం అప్పుడు ఎప్పుడు ఎలక్షన్ తిరిగినప్పుడు మళ్ళా ఎన్నికటి తీసుకుపోతారు. మా అన్న మరి వినోదన్న చెప్పిండి అప్పుడే, మళ్ళా టార్చ్ లైట్లు కొనుగోలే, రాత్రి భర్తలు బయలుదేరి పోయి కరెంట్ ఎప్పుడు వస్తుంది చూసే పరిస్థితి వస్తుందంటే అతి త్వరగా పరిస్థితి వస్తుంది. మమ్మల్ని నమ్మలే. ఇలా పెద్దలు మన అభ్యర్థి అయినటువంటి గౌరవనీయులు పెద్దలు వినోదరావు గారు రెండు సార్లు ఆల్రెడీ పార్లమెంట్ మెంబర్ అయ్యారు. ఇలా కొత్తగా ఏం కాదు, మళ్ళీ ఒకసారి మూడోసారి ఏం కొత్త కాదు. కానీ ఇలా తెలంగాణ సాధిస్తే ఈ తెలంగాణ బతుకు బాగుంటుందని కేసీఆర్ గారు 14 సంవత్సరాలు సుదీర్ఘ పోరాటంలో ఇలా గౌరవనీయులు హరీష్ రావు గారు కానివ్వండి, వినోదరావు గారు కానివ్వండి, కొంతమంది 5 మంది 10 మందిలో ఈ తెలంగాణ బతుకులు బాగేయాలనే ప్రక్రియలో టీఆర్ఎస్ పార్టీ పెట్టిన వ్యక్తులలో పునాదుల్లో వీళ్ళున్నారు. తెలంగాణ సాధించుకున్నాం, వచ్చిన 2 సంవత్సరాలనే మరి నీళ్లు తీసుకొని చూపించినాం. ఎండాకాలం కూడా ఈ సమయంలో కూడా మత్తడు దుంకే పరిస్థితి ఇలా 7 సంవత్సరాలు సంపూర్ణంగా మీరు అందరూ కూడా అనుభవించారు. ఏం కావాలి రైతుకు? రైతుకు కావాల్సింది నీళ్లు, రైతుకు కావాల్సింది కరెంటు, రైతుకు కావాల్సింది పెట్టుబడి, రైతు పండించిన పంటను కొనుగోలు కావాలి. ఇలా టీఆర్ఎస్ గవర్నమెంట్ లో ప్రతి ఒక్కటి కూడా రైతును సుఖపెట్టేది, రైతును సుఖపెట్టేది, రైతును ధనవంతం చేసే ప్రక్రియలో మా నాయకులు గౌరవనీయులు కేసీఆర్ గారు ముందుండి ఒక రైతు బిడ్డగా మీ అందరి సుఖశాంతాలు చూశారు. అదేవిధంగా ఏ రంగంలో తీసుకున్నా, ఇలా సదు రంగం కానీ ఏ రంగంలో తీసుకున్నా మంచిగా ఉండి, మళ్ళీ ఒక్కసారి ఎన్నికలు వచ్చినాయి, మన ఆయుధం ఎవరిని ఇప్పుడు ఏమంటే లేదు. బిడ్డ మమ్మల్ని మోసం చేశాం కదా, మా ఆలోచనతోనే ఇవాళ కారు గుర్తు మీద ఓటేసి డబ్బాలు నింపి నీకు బుద్ధి చెప్తానే సమయం ఆశాబద్ధి మీద కూడా చెప్తా ఉన్నాను. అందుకే అక్క జిల్లాలారా, అన్నదమ్ములారా, చాలా మంది వస్తున్న యువకులు ఏదో పట్టుకాయిస్తా ఉంటారు. మోడీ వచ్చిన మొదటి 5 సంవత్సరాలు వినోదరావు గారు మరి 2014 నుండి 2019 వరకు వారు ఎంపీ ఉండ్రి, మరి 19 నుండి 24 వరకు ఇప్పుడు బీజేపీ ఎంపీ ఉన్నాడు. ఇద్దరి మధ్యలో ఏం ఎవరు ఎంత పనిచేసిందని మీ అందరికీ కూడా తెలుసు. వారి ఇలా హైదరాబాద్ నుండి కొత్తపల్లి వరకు, కరీంనగర్ వరకు రైలు కావాలంటే ఇలా హైదరాబాద్ నుంచి సిద్దిపేట వరకు వచ్చింది. ఈ సంవత్సరం డిసెంబర్ వరకు సిరిసిల్లకు వస్తుంది, మళ్ళీ వచ్చే సంవత్సరం డిసెంబర్ వరకు వేములవాడ మీదకెళ్లి మరి కరీంనగర్ దాకా రైలు పోతుంది. అది మరి కేసీఆర్ గారి ఆశయంతో అన్న వినోదన్న హాయంలోనే ఆ రైలు వచ్చింది. మీ అందరూ కూడా గమనించవలసిన అవసరం ఉంది. ఇలా కరీంనగర్ సిటీ 1000 కోట్ల రూపాయలు అర్హత లేకుండా 1000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఇలా కరీంనగర్ సిటీ స్మార్ట్ సిటీగా చేసిన ఘనత ఎవరిదంటే ఇవాళ అన్న వినోదన్నది.
అదే కాదు ఇవాళ నేషనల్ హైవేల్ కానీ ఇవాళ ఇంత మంచిగా రోడ్లు ఉన్నాయంటే ఇవన్నీ కూడా అప్పుడు వినోద్ అన్న గారు మరి మన హరీష్ రావు గారు కానివ్వండి కేసీఆర్ గారు కానివ్వండి అన్ని కలుపుకొని ఇలా రాష్ట్ర కష్టాలేంటి సుఖాలేంటి అని చెప్పి అన్ని రంగాలలో మంచిగా చేసిన వ్యక్తులు ఎవరంటే ఇలా అన్న వినోద్ అన్న గారి నాయకత్వంలో ఇక్కడ మన పార్లమెంట్ సెగ్మెంట్ లో వారు చేసిన సేవ ఎనలేనిది. నేను చాలా విషయాలు మాట్లాడాలనుకున్నా కూడా మరి పెద్దలు మాట్లాడతారు కాబట్టి ఎక్కువ విషయాలు మాట్లాడకుండా మీ అందరూ కూడా వచ్చే ఇంకొక 8 రోజులు ఉంది మంచిగా ఆలోచించండి. మేము చెప్పినన్ని కరెక్టా కాదని ఆలోచించండి. ఆలోచించి సరి అయిన నిర్ణయం తీసుకొని మళ్ళొక్కసారి కార్డు గుర్తు మీద ఓటేసి మేమున్నాము కేసీఆర్ గారు మీ వెంట ఉన్నాము మేమేదో ఆశపడి మోసపోయినాము మళ్ళా వాళ్ళకు బుద్ధి చెప్తాము ఓట్ల ద్వారానే మేందరూ కూడా కారు గుర్తు మీద ఓటాలని వినిపించుకుంటూ నమస్కారం తప్పు సెలవు తీసుకుంటున్నా. ఇప్పుడు మన గౌరవనీయులు మాజీ జిల్లా పరిషత్ అధ్యక్షుడు తుల ఓమక్క గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. సభకు